హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బస్ భారత్ మరియు వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్ లో రెండో వన్ డే జరిగింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బౌలింగ్ ఎంచుకుంది ఈ రోజు పోలాడు లేకపోవడంతో నికోలస్ పురాన్ కెప్టెన్సీ చేశాడు రోహిత్ శర్మ ఒక కొత్త ప్లాన్ తో బరిలో దిగాడు బ్యాటింగ్ కు రిషబ్ పంత్ ఓపెనింగ్ కు వచ్చాడు అయితే అది వర్కౌట్ కాలేదు భారత్ మొదట్లోనే త్వరగా మూడు వికెట్లు కోల్పోయింది రోహిత్ శర్మ రిషబ్ పంత్ విరాట్ కోహ్లీ ఆ తర్వాత కేఎల్ రాహుల్ మరియు సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిసి తొంభై యొక్క పరుగుల పార్ట్నర్షిప్ ని చేశారు భారత్ ను ఆదుకున్నారు అయితే కేఎల్ రాహుల్ నలభై తొమ్మిది పరుగుల వద్ద అవుట్ అయిపోయాడు రన్అట్ గా వెనుతిరిగాడు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ అరవై నాలుగు పరుగులు చేసి అయ్యాడు ఇక చివరిలో వాషింగ్టన్ సుందర్ ఇరవై నాలుగు పరుగులు దీపక్ కూడా ఇరవై తొమ్మిది పరుగులు చేయడంతో భారత్ రెండు వందల ముప్పై ఏడు పరుగులు చేసింది భారత్ చేసిందే తక్కువ పరుగులు వెస్టిండీస్ ఈ మ్యాచ్ లో చాలా ఈజీగా గెలిచేస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు కానీ భారత్ బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు ముఖ్యంగా రోహిత్ శర్మ చాలా మంచి కెప్టెన్సీ చేశాడు వెస్టిండీస్ టాప్ ఆర్డర్ కూడా ఫెయిల్ అయింది అయితే షమ్రా బ్రూక్స్ నలభై నాలుగు పరుగులు చేశాడు ఆ తర్వాత అఖిల్ హుసేన్ కూడా ఆకట్టుకున్నాడు బ్యాటింగ్ లో కానీ చివరికి మాత్రం గెలుపు భారత్ ని వరించింది అయితే ఈ రోజు మ్యాచ్ లో భారత్ ఒక రికార్డును క్రియేట్ చేసింది ఒక రికార్డును సమం చేసింది ఇంతవరకు క్రికెట్ చరిత్రలో ఒక టీం పైన ఎక్కువ బైలేటరల్ సిరీస్ లు గెలిచిన రికార్డ్ భారత్ శ్రీలంక పైన పదకొండు సిరీసులు గెలిచింది ఈ రోజు వెస్టిండీస్ తో ఈ సిరీస్ ను కైవసం చేసుకుని ఆ రికార్డును మరోసారి సమం చేసింది భారత్ ఇక ఈ మ్యాచ్ వెస్టిండీస్ ఓడిపోవడానికి ముఖ్య కారణం ఒకటి మన సూపర్ పర్ఫార్మెన్స్ అయితే మరొకటి వెస్టిండీస్ చేసిన తప్పు కూడా షై రాహుల్ నాలుగు పరుగుల వద్ద ఉన్నప్పుడే క్యాచ్ ను మిస్ చేశాడు ఆ తర్వాత అతను సూర్యకుమార్ యాదవ్ తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ చేయడమే కాకుండా నలభై తొమ్మిది పరుగులు చేశాడు ఒకవేళ అప్పుడే కేఎల్ రాహుల్ అవుట్ అయి ఉండి ఉంటే ఖచ్చితంగా భారత్ మరిన్ని తక్కువ పరుగులు చేసేది సో వెస్టిండీస్ విజయావకాశాలు పెరిగేవి ఈ విధంగా మ్యాచ్ ను చేతులారా పోగొట్టుకున్నారు వెస్టిండీస్ వాళ్ళు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి